2018లో తెలంగాణ తరహాలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా? జనసేన కాంగ్రెస్లతో పాటు కమ్యూనిస్టులను కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేస్తోందా? అదే జరిగితే అప్పుడు తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నట్టే ఏపీలో కూడా కూటమి కుదేలవుతుందా? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలే వినపడుతున్నాయి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కొనే శక్తి లేక విపక్షాలు అన్నీ కూడా చేతులు కలిపినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ను నిలువరించడం విపక్షాల వల్ల అయ్యే పని కాదంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. వరుసగా 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడమే కాదు, డిపాజిట్లు కూడా సంపాదించలేక చతికిల పడిపోయింది. కాంగ్రెస్తో పాటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. 2 వరుస ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు ఉనికి కూడా చాటుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లోనూ తుడిచిపెట్టుకుపోయింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే టీడీపీ కథ ముగిసింది. ఇక జనసేన పార్టీ 2019లో చచ్చి చెడి ఒక సీటు గెలుచుకుంది. పార్టీ అధినేత తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2024 ఎన్నికల్లో కూడా విపక్షాలకు ఆశావాహ వాతావరణం ఎక్కడా కనపడటం లేదు. ఈ తరుణంలోనే సిపిఐ సీనియర్ నేత నారాయణ ఓ అవకాశవాద ప్రతిపాదన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాటు కావాలని ఆయన అంటున్నారు. విపక్షాలు విడివిడిగా బరిలోకి దిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం సాధ్యం కాదని కూడా ఆయన అంటున్నారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసినట్లే వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ అందరూ జట్టు కట్టాలని ఓ సలహాని ఫ్రీగా ఇచ్చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ, ప్రత్యేకించి చంద్రబాబు సారథ్యంలో మహాకూటమి కట్టినప్పుడు ఘోర పరాజయాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో కూటమి కట్టి బరిలోకి దిగిన వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ను అధికారంలోకి రానియకుండా నిలువరించలేకపోయారు చంద్రబాబు. 9 తర్వాత 2018లో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి ఆగర్భ శత్రువు అయిన కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అవకాశవాద పొత్తు పెట్టుకుని మహాకూటమిని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి కాంగ్రెస్ టీడీపీలకు పరాభవాలు మిగిల్చింది. అసలు కాంగ్రెస్తో టీడీపీ జట్టు కట్టడాన్ని టీడీపీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే దాన్ని గద్దె దింపడం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టారు. ఆ మంటతో కాంగ్రెస్ పార్టీ టీడీపీలో వెన్నుపోటుకు స్కెచ్ గీసి ఎన్టీఆర్ను గద్దె దింపింది. నెల రోజులు తిరగకుండా ప్రజాబలంతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీని అంత దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని మించిన నీచ రాజకీయం మరొకటి ఉండదని రాజకీయ పండితులు అంటున్నారు. 2018లో తెలంగాణలో వర్కౌట్ కాని ఫార్ములానే ఇప్పుడు సిపిఐ నారాయణ చంద్రబాబు ముందుంచారు. అయితే ఇది నారాయణ మస్తిష్కంలో పుట్టిన ఆలోచన లేక చంద్రబాబు నాయుడే నారాయణ చేత ఈ మాటలు అనిపించారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ నారాయణ ప్రతిపాదనకే చంద్రబాబు సై అంటే అప్పుడు జనసేన పరిస్థితి ఏంటన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా జనసేన బీజేపీతో స్నేహం కొనసాగిస్తూ వస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కూడా కాంగ్రెస్తో కూటమి కడితే ఆయన ఇండియా కూటమిలో చేరినట్లవుతుంది. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ను తిట్టిన తిట్టూ తిట్టకుండా కాలక్షేపం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని కాంగ్రెస్తో చేతులు కలపగలరా అన్నది ప్రశ్న. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, విధానాలు కలిగిన పార్టీలన్నీ కూడా కలగూరగంపలా చేతులు కలిపితే ప్రజలు ఆశీర్వదిస్తారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ నారాయణ చెప్పిందే జరిగితే జనసేనకు కేటాయించే సీట్లలో మరికొంత కోత పట్టం ఖాయం. ఇప్పుడే జనసేనకు 25 సీట్లలోపే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోండగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా వచ్చి చేరితే 25లో సగం సీట్లు ఎగిరిపోవడం ఖాయమంటున్నారు పండితులు. ఇంతమంది కలిసినా ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అవుతాయన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు వారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు.